హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్కే ఫర్ ద సొసైటీ. మీరు గనక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఏమైనా సలహాలు సూచనలుంటే తప్పగా కామెంట్ చేయండి. మచ్చా, మామ, కాక, బాబాయ్, బాపు, బ్రో, సాలే, ఇలా ఎన్నో పేర్లతో పిలువబడే ఒకే ఒక వ్యక్తి మన ఫ్రెండ్ మాత్రమే. మన లైఫ్లో ఎంతమంది రిలేషన్స్ ఉన్నా ఈ ఒక ఫ్రెండ్ అనేవాడు లేకపోతే మనం ఏమీ చేయలేము. నీతో చివరి వరకు అందరూ ఉన్నా లేకపోయినా నీ లైఫ్ టైంలో చాలా సమయం గడిపేవాడు నీ ఫ్రెండ్ మాత్రమే. మన కోసం ఆలోచించేవారు ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నాను అంటూ ఎప్పుడూ నీకు సపోర్ట్ ఇచ్చేవాడే నీ ఫ్రెండ్. ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే, 1000 పుస్తకాల కన్నా ఒక మంచి స్నేహితుడు ముఖ్యమంట. నీ రియల్ ఫ్రెండ్ నీతో మాట్లాడకపోయినా, టచ్లో లేకపోయినా, నిన్ను కలవకపోయినా అతడు ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. సంతోషాలలో నీతో తోడుగా లేకపోయినా నీకు బాధ వచ్చినప్పుడు మాత్రం నేనున్నాను అనేవాడే నీ ఫ్రెండ్. నిన్ను నీ ఫ్యామిలీ, రిలేషన్స్, సొసైటీ, నీ గర్ల్ఫ్రెండ్ అందరూ వదిలేళ్ళినా నీతో చివరి వరకు ఉండేది కేవలం నీ స్నేహితుడు మాత్రమే. నీ లైఫ్లో ఒకరిని మాత్రం గుర్తుంచుకో, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు తోడుగా నిలిచిన స్నేహితుడిని, అలాగే నీకు నచ్చకపోయినా నీ మంచి కోసం నిన్ను మార్చిన ఫ్రెండ్ని ఎప్పటికీ మర్చిపోకు. ప్రతి ఒక్కరికి తన నిజమైన బలం తన ఫ్రెండ్ మాత్రమే. అలాంటి ఫ్రెండ్ని ఎన్నడూ దూరం చేసుకోకు. ఈ హర్రీ లైఫ్లో నీ ఫ్రెండ్ కోసం కూడా టైం కేటాయించు. ఒక పేషెంట్ తన మనసు, శరీరం ఉల్లాసంగా లేవని డాక్టర్ దగ్గరికి వెళ్తే తను నాడి పట్టుకుని చూసి నవ్వుతూ చెప్పిన సలహా ఏంటంటే, వెళ్ళు, వెళ్ళి నీ పాత మిత్రులను ఒక్క దగ్గరకు చేర్చి వారితో గడపడానికి సమయం కేటాయించుకో, నీ బాధలన్నింటికీ అదే మందు అని అన్నాడంట. మనం మన ఫ్రెండ్తో గడిపే ప్రతి సెకండ్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంటే. ఏదో చిన్న చిన్న కారణాల వల్ల నీ ఫ్రెండ్ని ఎప్పుడూ దూరం చేసుకోకు. అండ్ ఫైనల్గా ఒకటి మాత్రం నిజం, ఎప్పుడైతే నీకు నువ్వు ఒంటరి అనిపిస్తావో, నీకు వేరే ఏ దారి లేదు అని నీ లైఫ్లో అనిపిస్తుందో, అప్పుడు నీ బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యే ఒకే ఒక వ్యక్తి, కేవలం ఒకే ఒక వ్యక్తి నీ స్నేహితుడు మాత్రమే అని గుర్తుంచుకో. భూమి మీద కులం, మతం, ప్రాంతం, వర్గం అనే భేదాలు చూపని ఒకే ఒక బాండ్ ఫ్రెండ్షిప్. మీకోసం ఇద్దరు స్నేహితుల కథ చెప్తాను, వినండి. ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరు వెలుపలికి షికారుకెళ్లారు. తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు రెండో వాడిని చింపపై కొట్టాడు. దెబ్బతిన్నవాడు అక్కడున్న ఇసుకపై, "ఈరోజు నా స్నేహితుడు నా చింపపై కొట్టాడు" అని రాశాడు. మళ్ళీ ఇద్దరు ముందుకు నడిచారు. మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్లారు. చింప దెబ్బతిన్న మిత్రుడు ముందు నీళ్లలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి ఊరుకుపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు మొదటి మిత్రుడు. బయటపడ్డాక రెండోవాడు, "ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు" అని చెక్కాడు. మొదటి విషయాన్ని ఇసుకపై, రెండో దాన్ని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడగ్గా, "ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు, కనుక అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను" అని చెప్పాడు. స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మరిచిపోవాలి. వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి. దైవం మనుష్య రూపేణ లోకా సమస్త సుఖినోభవంతు. జై హింద్. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.